వేములవాడ రూరల్ మండలం వడ్డెండ్ల గ్రామంలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో 23 లక్షలతో నిర్మిస్తున్న నూతన గోదాం నిర్మాణానికి నాస్కప్ చైర్మన్ కొల్లూరు రవీంద్రరావుతో కలిసి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి రుణమాఫీ చేశామని, రానున్న రోజుల్లో మరింతగా రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టా ప్రణాళికలతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తామని వెల్లడించారు. ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వట్టెంల గ్రామం పరిధిలోని వట్టెంల ఫాజిల్లార్ సంబంధించి నూతన గోడౌన్ భూమి పూజ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు సీనన్న గారికి, నాప్స్కాప్ చైర్మన్ రవీంద్రన్న గారికి మరియు నాతో పాటు పాలకవర్గ సభ్యులకి, ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ, వివిధ హోదాలలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీడీసులు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ముందుగా నా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే గోడౌన్ ఇప్పుడు నూతనంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామో దీనిలో మీకు సంబంధించిన, రైతులకు సంబంధించిన ఏ వ్యాపార లావాదేవీలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొన్ననే మా ఎంసీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. కనుక మీకు ఏ అవసరాలున్నా నేరుగా ఇక్కడున్న మా ప్రాంత ఈ ప్రాంతం ఉన్న డైరెక్టర్లకు, రాజా కావచ్చు, రమేష్ కావచ్చు, సూచించండి. వారు అందుబాటులో లేనప్పుడు మా ఆఫీస్కి వచ్చి సూచించినా కానీ మేము ప్రతి ఒక్క సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని కొట్టెముల గ్రామంలో ఇవాళ ఒక గోదాం నిర్మాణం కోసం, ఆ గిడ్డంగి నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కేవలం ఇవాళ ఒక 23 లక్షలతో ఈ గోదాం నిర్మాణమే కాకుండా మంచి పెద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్నది కాబట్టి రాబో కాలంలో ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కాబట్టి ఎవరి గ్రామంలో రైతుకు ఎంత సమయం తక్కువ సమయంలో రూపాయి ఎక్కువ ఖర్చు కాకుండా అక్కడనే అన్ని వాళ్ళు అన్ని వసతులు కల్పించాలి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలనే ఒక ఆలోచనతో ఇవాళ మా పాలకవర్గం, కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం పనిచేస్తాం. ప్రముఖులు రైతుల ఆధ్వర్యంలో మన ఈరోజు ఇక్కడ గోదాం కార్యక్రమాన్ని భూమి పూజ ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. పరస్పర సహకార సంఘం అంటే ఒకరికొకరు తోడు ఉండాలని, ఒకరికొకరుకు కష్టాల్లో ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు పని గట్టిగా నేను కూడా విశ్వసిస్తున్న క్రమంలో ఇలాంటివి సహకార సంఘం రావడం అభినందనీయం. ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవసరమైతే మీరు కమర్షియల్ క్యాంపులు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటూ ఇది సేవా భారంలో ఆ డబ్బు కమర్షియల్ ద్వారా వచ్చే డబ్బును దానికి చెల్లించి కిరాయి రాకుండా కరెంటు బిల్లు ఇబ్బందులు మనమే చెల్లించుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించినటువంటి సందర్భం ఇప్పుడు వట్టెంలో కలిసి వచ్చింది. ముంగట మరి కమర్షియల్ కూడా కట్టుకుందాం, కలిసి వస్తుంది. ఇలాంటివి ఇంక ఎక్కడున్నా మీరు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు వైపు ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ చేసుకొని వెనుకున్నటువంటి రైతులకు ఉచితంగా సేవలు అందించేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి గోదాము నిర్మాణం కానీ ఇతరత్ర కార్యక్రమం చేసుకొని రైతుల మండలం పొందాలని చెప్పి సందర్భంగా నేను ఈ గోదాం భూమి పూజ సందర్భంగా సహకార సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులకు